మనం ఇప్పుడు తాడికొండ నియోజకవర్గంలో మునవపాడు గ్రామంకి వచ్చున్నాము. ఈ గ్రామంలో ఉన్న ముస్లిం కాలనీకి వచ్చి కొంతమంది పెద్దల్ని పెద్ద వయసు ఉన్న వారి దగ్గరకు వచ్చాం మనం. అమ్మ మీ పేరేం పేరమ్మా? మీ పేరమ్మా? మీ పేరమ్మా? మీ పేరమ్మా? గురమ్మ. అమ్మ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంతృప్తి ఎలా ఉందమ్మా? ఎక్కడన్నా ఇబ్బంది ఏమన్నా జరిగిందా? మీ అందరికి పింఛన్లు వస్తున్నాయా? ఎంత వస్తున్నాయి అమ్మ నెలకి? అంతకితం ఎంత వచ్చేది? 1000 వచ్చేది. అంతకిత వచ్చేది నా ఐదేళ్ళకి. ఇప్పుడు మరి 2000 వస్తున్నాయి కదా, ఆనందంగా ఉందా? పర్వాలేదా? సరిపోతున్నాయా ఖర్చులకి వాటికి? మరి రేపు మళ్ళీ చంద్రబాబు వస్తే 3000 చేస్తానంటున్నాడు. సంతోషమేనా అమ్మా? ఓకే. మరి రేపు చేశారా? ఎక్కడ ఎక్కడ చేశారమ్మా? గుంటూరులో మీకు గుండె ఆపరేషన్ చేశారు గవర్నమెంట్. మీ చేతి ఎంత పడిందా? ఎక్కడ ఎక్కడ చేశారమ్మా? గుంటూరు. గుంటూరులోనా? గుండె ఆసుపత్రి. గుండె 3 సార్లు. ఇప్పుడంతా బాగానే ఉంది కదా, ఏ ఇబ్బంది లేకుండా? ఓకే ఓకే. సరిపో అవసరమైన మందులు తీసుకోవడానికి డబ్బులు సరిపోతున్నాయా? మరి మెడిసిన్ ఇస్తున్నారు ఉచితంగానేనా? ఓకే ఓకే. అమ్మ మీకు క్రిస్మస్ కానుక వస్తుందా? బాగానే వస్తుందా? మీకు రంజాన్ తోఫా వస్తుందా అమ్మా? ప్రతి సంవత్సరం వస్తానే ఉంది కదా. మీకు ఎప్పుడు ఇస్తారమ్మా క్రిస్మస్? అప్పుడా మీకు ఇచ్చింది? ఓకే. అంతా సంతృప్తిగానే ఉన్నారు కదా. ఈసారి ఎట్లా ఇద్దాం అనుకుంటున్నారమ్మా మీరు? ఇంకోరికి ఏమన్నా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? లేక అమ్మా ఇప్పుడు మీరు ఎవరన్నా దీనిలో ఉన్నారా? డ్వాక్రా గ్రూపుల్లో. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. మీకు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నప్పుడు డబ్బులు ఏమన్నా ఇచ్చారా అమ్మా? అంటే మనకి 10000 లెక్కన ఇచ్చారు కదా, మీకు ఎంత వచ్చాయమ్మా? అంత క్రితం ఒక 10000 ఇచ్చారా? అంటే 20000. అదే పసుపు కుంకుమ కింద 20000 వచ్చింది. ఆనందమేగా అమ్మా, వచ్చే 5 ఏళ్ళలో మళ్ళీ 3 సార్లు ఇస్తానని బాగుగా చెప్తున్నారు. సో ఇల్లు కూడా కొత్త కట్టుకున్నట్టున్నారమ్మా. ఓకే. మరి ఇంటికి డబ్బులు ఏమన్నా గవర్నమెంట్ సహాయం చేసిందమ్మా? ఎంత ఇచ్చిందమ్మా? 60000 ఇంటికి ఇచ్చారు. ఓకే. అమ్మ అవతల పార్టీ వాళ్ళు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ అని, జగన్ అని, వాళ్ళందరూ మాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. మీరేమంటారు? మీ ఇంటికి రావద్దన్నారా మీరు? ఓకే.